మిదిక్ జిల్లా కొల్చర మండల పరిధిలోని రంగంపేట గ్రామానికి చెందిన చాకలి రమేష్ రంగంపేట పైతర గ్రామాల మధ్యలో ప్రామీలకు చెందిన పొలాన్ని 8 నెలలుగా కౌలుకు తీసుకొని పంట పండిస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు పత్తి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. చాకలి రమేష్ గత 15 రోజుల నుంచి ఊరిలో లేకపోవడంతో అది గమనించిన దుండగులు పత్తి పంటను ధ్వంసం చేశారు. చాకలి రమేష్ ఊరు నుంచి వచ్చిన తర్వాత పొలం వద్ద వెళ్లి చూడగా పొలం మొత్తం ధ్వంసం కావడంతో కొల్చారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు రమేష్ మాట్లాడుతూ సుమారు 100,000 రూపాయల పంట నష్టం జరిగిందని బాధితుడు బోరున విలపించాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. నాది ఫామది పైతర ఫేమిలని ఫేమిల పైతర పైతర గ్రామంకు ఈ పైతరనే ఉంటార సాకల రమేష్కు కౌలుకి ఇచ్చిన నాకు శాత కాక ఎవరుకి ఇచ్చిన సాకల రమేష్కు రంగంపేట ఏ పెన్ని పేరు ఫేమిల ఎండోలైతుంది ఇచ్చి ఇచ్చా పత్తి అదే పంట పెట్టేటప్పుడు అది చిన్న కావాలని నిర్వహించగా కొడుకు ఈ పొలంలో ఏం వేసారు పత్తి వేసారు ఏమైంది మళ్ళా పత్తి పెట్టినప్పుడు వచ్చిన ఇక మళ్ళీ శాత కాక నేను రాలేదు అంతా దున్నేసారు రాలేసి శాత కాక ఆయన వచ్చి చెప్పిన కాక తెలియదు రాశాకలు రామేశ్వరంకి వచ్చి సార్ ఇక్కడ మొత్తం బతకనిస్తలేరు మమ్మల్ని దాన్ని కనీసం బతుకుదామంటే కూడా ఇక్కడ స్థానం సాగు ఇట్లా సాగు వస్తుంది వస్తాను కూడా భయపెడతారు మొత్తం ఇక్కడ ఇక్కడ పంట వేసినా కూడా దుండగులు ఏం చేసినట్టు మొత్తం దున్నేసారు కనీసం మేము ఇక్కడ కౌలుకి ఇచ్చి కనీసం ఇట్లా జాతకు బతుకుదామంటే కూడా ఏం చేయకుండా చేస్తారు ఇక్కడ మాకు మా జాగు మాకే లెక్క చేయకుండా చేస్తారు భయపెడతారు ఇక్కడ దుండగు మొత్తము ఇక్కడ ఇలా పంట పెట్టి దున్నేసారు పంట పెట్టి దున్నేసారు రేపు మమ్మల్ని అన్న వస్తే కూడా ఏమైనా చేసే అసలు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ ఏం చేస్తున్నా మాకు అడుగు పెట్టినా కూడా చేస్తారు రేపు నీ దున్నేయాలని గ్యారంటీ ఏముంది సార్ ఇట్లా బతుకుతారు మొత్తం మా మీద దాడి చేస్తారు ఇప్పుడు భూమి మీద దాడి చేసి రేపు రేపు మామిడి దాడి గ్యారంటీ భయం ఎట్లా బతకాలి మేము బతుకుతాం బతుకుతాం ఆధారం ఏమి ఉంది మాకు బతుకుతాం భూమి ఆధారం మాకు బతుకుతాం ఏదో ఇట్లా నాకు ఇతరులు వస్తే చారణ ఒక ఇతరు వస్తాం ఆశతోటే బతుకుతున్నాం కదా బతుకుతున్నాం కానీ వేరే ఆశ ఏం లేదు కదా సార్ మాకు మాకు కూడా ఎట్లా మేము ఎట్లా బతకాలి మేము పొలం ఇప్పుడు ఎంత నష్టపోయింది పొలం ఇప్పుడు మేము ఎకరా 5 గుంటల పొలంలో పంట పత్తి వేసాం సార్ పత్తి వేస్తే మొత్తం ఇప్పుడు పత్తి మొత్తం ట్రాక్టర్తో దున్నేసారు మొత్తం ట్రాక్టర్తో లెవెల్ చేసారు ఎట్లా బతకాలి మేము గ్రామం రంగంపేట్ అనే నేను చాకలి రమేష్. మరి పైతర గ్రామానికి చెందిన చాకలి అది సాలే ప్రమీల ఎకరా 5 గుంటలు కౌలుకు తీసుకున్నాను. దాని సర్వే నెంబరు 238 పైతర రంగంపేట్ మధ్యలో ఉంటుంది. మరి కౌలుకు తీసుకున్నాను. మరి కల్టివేటర్ వేసి దున్నిపిచ్చి మరి ప్లవ్ వేసి మరి పత్తి విత్తనాలు తీసుకొచ్చి నాటడం జరిగింది. మరి లేని సమయాన్ని చూసి మరి పైతర గ్రామానికి చెందిన 4 వ్యక్తులు పత్తిని డోజర్లతోటి తీసేయడం జరిగింది. మరి మండల అధికారులు మరి జిల్లా అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.